నేను ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే ఆయన పేరు తీయడం నాకు ఇష్టం లేదు నేను ఎవరి పేరు తీడల్చుకోలే ఆయన పేరు అసలు నేను తిను నాకు అవసరం లేదు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా రీసెంట్లీ కొంచెం కేజీఎఫ్ సినిమా వచ్చినప్పుడు ఓ నాలుగైదు సినిమాలు చేసినటువంటి డైరెక్టర్ల బృందం వెళ్ళింది ఒక ఇంటర్వ్యూకి కేజీఎఫ్ సినిమా తర్వాత వాళ్ళు ఏదో సాధించాము ఇండస్ట్రీని ఇరగ తీసాము అన్నట్టుగా అక్కడికి వెళ్ళి ఓ ఇంటర్వ్యూలో కూర్చున్నారన్నమాట నాకు పేర్లు తీయడం ఇష్టం లేదు కాబట్టి తీను సో ఆ ఇండస్ట్రీని ఉద్ధరించేటువంటి ఆ అద్భుతమైన డైరెక్టర్లు ఏం మాట్లాడారంటే నేను ఒక సినిమా పేరు తీయదలుచుకోలేదు కానీ ఆ సినిమాలో ఏం జరిగిందంటే అని చెప్పేసి కేజీఎఫ్ సినిమా గురించి నోటికొచ్చిందల్లా వాగారు నోటికి వచ్చిందలా వాగడము అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమా గురించి ఇప్పుడు తల్లి కోసం బంగారం తెచ్చాడు దాన్ని నట్టెట్లో ముంచాడు ఆ నీచ్ కమిన్ అది ఇది నాకు అది మాట్లాడడం కూడా చిరాగ్గా అనిపించింది అఫ్ కోర్స్ ఇది గతంలో కూడా అప్పుడెప్పుడో మనం చెప్పుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే హాయ్ నాన్న అనే సినిమా నాని గారిది రిలీజ్ అయింది అఫ్ కోర్స్ అందరికీ బాగా నచ్చింది హార్ట్స్ అన్నీ కొడ్ల కొట్టేసింది సినిమా దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అండ్ నాని గారికి ప్రశంసల వెల్లువ మామూలుగా రావట్ల అండ్ మనం కూడా రివ్యూ చెప్పుకున్నాం చాలా హ్యాపీగా చెప్పుకున్నాం నిన్న అల్లు అర్జున్ గారు కూడా నిజ పేరు పేరున పేరు పేరున ఒక్కొక్కరిని అడ్రస్ చేస్తా ఇంత పెద్ద ట్వీట్ పెట్టాడు ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తా అట్లాగే ఆల్మోస్ట్ అందరు నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు అండ్ మనం అనే కదా ఇంకెవరనే కాదు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా దాని గురించి మాట్లాడుకుంటున్నారు సో వాళ్ళ సక్సెస్ మీట్ కూడా చాలా బాగా జరిగింది పీపుల్ ఎవ్రీబడి ఆర్ హ్యాపీ యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇలాంటి సినిమాలు అంటే దసరా సినిమా తర్వాత ఒక పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాడు నాని అండ్ ఆ తర్వాత మృణాలతో కలిసి అంత క్లాసిక్ సినిమా తీయడం అనేది అండ్ ఆయన ఒప్పుకొని తండ్రి పాత్రలో నటించి మెప్పించి ఆ సినిమాని అలా తీసుకురావడం నిజంగా చాలా గ్రేట్ సో దాంట్లో భాగంగా అప్పుడెప్పుడో కేజీఎఫ్ గురించి వాగినటువంటి ఆ ఇండస్ట్రీని ఉద్ధరించే అద్భుతమైన డైరెక్టర్లో ఆ బృందంలో ఒకడు ఈ సినిమా కూడా హే బాగుంది చాలా బాగా తీశారు సూపర్గా తీశారు అసలు ఈ సినిమా ఎక్సలెంట్ అన్నట్టుగా ఒక ట్వీట్ పెట్టాడు సరే ప్రశంసించేంతవరకు బాగానే ఉంది దానికి స్పందించిన ఒక నెటిజన్ వీడో కమిడియన్ వీడు మోహన్ వీడు తీసిందే ఒక సినిమా వీడికి అసలు సినిమాలు తీయడమే సరిగ్గా చేత కాదు పైగా కేజీఎఫ్ లాంటి సినిమాలని విమర్శిస్తాడు వీడో కమిడియన్ అన్నట్టుగా ఒక రిప్లై ట్వీట్ పెట్టాడు దానికి ఈయనకి పూనకం వచ్చేసింది అనమాట పూనకం వచ్చేసి ఏమన్నాడంటే ఆ ఊరుకుంటే మాత్రం బాగా రెచ్చిపోతున్నారు అసలు ఏమనుకుంటున్నారు మీరు అవి ఎన్ని సినిమాలు తీసామనేది కాదు తీసిన సినిమాలు ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా అసలు ఏ లెవెల్లో తీసామనేది ముఖ్యము ఆ నా సినిమాలు మీరు చూస్తే అసలు ఏమనుకుంటున్నారో ఏంటో ఇంకోసారి ఇట్లా మాట్లాడారంటే మాత్రం నేను లీగల్గా చర్యలు తీసుకుంటా అని చెప్పేసి ఓ ట్వీట్ పెట్టాడు అనమాట ఇట్లా గట్టిగా పల్లించి అసలు విషయానికి వస్తే ఈ గాడిదని ఇంతకు ముందు నలుగురు గాడిదలతో కలిసి ఎవడు వాగమన్నాడు ఒక ఇంటర్వ్యూలో ఒక సినిమాని విమర్శించే హక్కు ఈయనకెక్కడిది కామన్గా అండ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే కేజీఎఫ్ అనేది ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఎపిసోడ్ సినిమా ఇట్స్ ఏ యూనివర్స్ ఇంకా నాకు తెలిసి మల్టీవర్స్ కూడా అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ ఈ సలాల్లో కానీ ఇంకేమన్నా ఎన్టీఆర్ సినిమాలు కానీ రిలీజ్ అయితే అది మల్టీవర్సా లేకపోతే సినిమాటిక్ యూనివర్సా మనకు తెలియదు అంటే దానికంటే ఒక ఒక పార్ట్ అనేది లేదు ఆయన ఇమాజినేషన్లో ఏమేమేమో ఉంటాయి దీనికి ఇంకో సినిమాలు ఎక్కడో లింక్ పెట్టి దానికి ఇంకో సినిమాలు ఎక్కడో లింక్ పెట్టి ఏవో చెయ్యొచ్చు అంటే ఒక కథ అనేది ముగింపు కానప్పుడు ముగియనప్పుడు దాని గురించి చర్చించి దాన్ని ఓ విశ్లేషించి ఏదో చెప్పి తన అభిప్రాయాన్ని అబ్బా అద్భుతము అసలు నేను చాలా బాగా చెప్తున్నాను అనే లెవెల్లో చె చెప్పాల్సినంత అవసరం ఎవరికి లేదు నెంబర్ వన్ ఒక ప్రేక్షకుడు అంటే అవును అనుకో సరే ఈయన కూడా ప్రేక్షకుడులానే చెప్పానులే అన్నాడు అది పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఒక డైరెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నటుడిగా కూడా నాలుగైదు సినిమాల్లో చేసినటువంటి వ్యక్తి అండ్ ఒక వెబ్ సిరీస్ కూడా ఒక ఎపిసోడ్ తీసినటువంటి వ్యక్తి ఇట్లాంటి మనిషి ఇంకొక పెద్ద సినిమా పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడే హక్కు ఈయనకు అసలు ఏమాత్రం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా ఆ ఈయన చెబుతుంటే మళ్ళీ వెనకాల ఆ చప్పట్లు కొట్టుకుంటూ ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళు ఏదో అసలు సాధించే సినిమాలు తీసినట్టు అక్కడ ఉన్న మొహాలన్నీ కూడా అంతే అంతకంతే ఈ గంతకు తగ్గ బొంతలే ఉన్నాయి అక్కడ అన్ని బొంతలే ఒక్క బొంత సరిగ్గా లేదు వీళ్ళందరూ నవ్వడము ఇది ఎప్పుడో జరిగింది లేదు పాత విషయమే అఫ్ కోర్స్ కాకపోతే ఒక నెటిజన్ దాన్ని తవ్వి బయటికి తీయడము ఈయన మళ్ళీ దాని మీద విరుచుకుపడడం దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఆ వాగిన గాడిద ఎవడైతే ఉన్నాడో ఆ డైరెక్టర్ గాడిద ఏమన్నాడంటే ఆ నెటిజన్ నీ మీద నేను లీగల్ కేసు పెడతా అన్నాడు ఎందుకు పెడతావే లీగల్ కేసు నేను ఎవడడిగాడు అసలు ఆ సినిమా గురించి నీ అభిప్రాయాన్ని వ్యక్తపరచు అని క్యాజువల్గా సరే చెబితే చెప్పావు అంతచండాలంగా చెబుతావా ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా మనం ఉన్నప్పుడు మనల్ని పది మంది ఫాలో అవుతున్నారు అనుకున్నప్పుడు మనల్ని చూసి పది మంది ఇన్స్పైర్ అవుతారు అనుకున్నప్పుడు మనం తీసే సినిమాల వల్ల పది మంది ఇంకేదో అవుతారు మనం మాట్లాడింది ప్రభావితం అవుతుంది సమాజంలో అన్న వ్యక్తి ఆ స్టేజ్లో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి ఒక మనిషి ఇంకో సినిమా గురించి ఇంకో పాన్ ఇండియా సినిమా గురించి నోటికి వచ్చినట్టు చెత్త చెత్తవాగుడు పిచ్చవాగుడు వాగితే ఎందుకు ఊరుకుంటారు నెటిజన్స్ అండ్ నెక్స్ట్ సరే ఈ సందర్భం పక్కన పెట్టేస్తే సోషల్ మీడియా వేదికకి వచ్చిన తర్వాత నీ మనోభావాలన్నీ అక్కడ పెట్టేసి ప్రదర్శించిన తర్వాత ఓకేనా పాజిటివ్ వచ్చినా తీసుకోవాలి నెగిటివ్ వచ్చినా తీసుకోవాలి అంతే లేకపోతే రాకూడదు సోషల్ మీడియాకి వచ్చి నేను ఏది పెడితే అది పెట్టేస్తానో నాకు అన్ని పాజిటివ్ కామెంట్లే రావాలి ఎవడు నన్ను ముంచో నెగిటివ్ మాట్లాడొద్దు నెగిటివ్ మాట్లాడితే నీ మీద కేసు పెడతానే హక్కు ఎవరికీ లేదు ఈవెన్ ఆ సోషల్ మీడియా అధినేత ఆ మార్కు జూకర్ బర్గ్ కూడా లేదు ఎందుకు చెప్పాలంటే అవసరమా నీ అభిప్రాయం ఎవరికైనా ఇప్పుడు దానివల్ల దేశం ఏమన్నా ఉద్దరింపబడుతుందా నీ అభిప్రాయం వల్ల ఏమీ లేదు కదా అక్కడ నువ్వు నియంత్రణ వచ్చి జనాల్లోకి వచ్చి ఏదేదో పిచ్చవాగుడు వాగి నిన్ను నన్ను ఏదన్నా అంటే మాత్రం నేను ఊరుకోను అంటే నేను ఎవడడిగాడు ఎందుకు ఊరుకోవు నువ్వు అనుభవించు జీవితాంతో ఎన్ని సినిమాలు తీసినా ప్రతి సినిమాకి వీళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు ఎలా నువ్వు తీసింది ఈ సినిమా అంటే ఎంత బాగా విశ్లేషించావంటే ఆ బంగారం అలా పడేస్తే తల్లి కోసం అలా చేస్తే అసలు ఇట్లా ఎట్లా జరుగుతుంది అన్నట్టు అసలు నిజంగా ప్రపంచంలో ఒక ఎనిమిదో వింత జరిగినట్టు అసలు ఆ అద్భుతమంతా కేజీఎఫ్ సినిమాలోనే జరిగినట్టు అదేదో జరగకూడని పరిణామం జరిగినట్టు మాట్లాడేశారు అప్పుడు మళ్ళీ దీన్ని చూసి ఓహోహో అని పని తీసి నవ్వడం ఆ చుట్టుపక్కల మనుషులందరూ కూడా వాళ్ళు ఏదన్నా ఇరగ తీసే సినిమాలు తీసారంటే ఒక్క సినిమాలో ఒకటి ఉండదు మాట్లాడుకోవడానికి కనీసం ఇంత మాట్లాడుకోవడానికి కూడా ఉండదు ఆ కే ఏదైనా సరే ఇప్పుడు ఈ ట్వీట్ గురించి మాట్లాడుకునేంత కూడా ఉండదు వీళ్ళ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అట్లాంటి వాళ్ళు కూడా కేజీఎఫ్ సినిమా గురించి మాట్లాడడం అండ్ నాట్ ఓన్లీ కేజీఎఫ్ ఏ సినిమా గురించి అయినా మనం మాట్లాడితే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు అందుకే తెలివిగా ఏం చేస్తున్నారంటే లాస్ట్కి దీనికి పార్ట్ టూ ఉండబోతుంది ఎప్పుడో ఫ్యూచర్లో అని ఒక హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు ద ఓన్లీ రీజన్ నువ్వు ఎండు చెబితే దాన్ని విశ్లేషించేస్తున్నారు ఇది ఇట్లా కాదు ఉండాలి ఇట్లా కాదు ఇట్లా ఉండాలి ఇలాగుంటే ఇట్లా బాగుంటుంది ఇట్లా ఉంటే అట్లా బాగుంటుంది అని అంతే దానికి ఏదో కొనసాగింపు ఉంటుంది అని వదిలేసాం అనుకోండి గాల్లోకి మాట్లాడడానికి ఏమి ఉండదు మాట్లాడకూడదు అయినా సరే మాట్లాడినంటే వాడికి మించిన గైడ్ది ఇంకో కూడా ఉండడు అంతకు మించిన ఫూల్ ఇంకోటి ఉండడు సో నేను ఎవడి పేరు చెప్పట్లా ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా రీసెంట్గా జరిగిన ఒక పరిణామం నాకు కనిపించింది అందుకు మాట్లాడుతున్నా ఆయన ఎంత తెలివిగా చెప్పాడో నేను అంత తెలివిగానే చెప్తున్నా ఏమన్నాడంటే కేజీఎఫ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు సింపుల్గా చెప్పాలంటే ఆ అభిమానులకి ఇప్పటికీ నచ్చట్ల ప్రశాంత్ నీలు మళ్ళీ సలార్ సినిమాతో కూడా వస్తున్నాడు అండ్ ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాతో వస్తున్నాడు మధ్యలో మళ్ళీ కేజీఎఫ్ త్రీ ఉంటుంది ఈ సలార్లకు కూడా టూ ఉంది ఆ ఎన్టీఆర్ సినిమాకి ఎన్ని పాటలు ఉన్నాయి చెప్పేంత వరకు మనకు తెలియదు ఆయన సినిమాలు తీస్తానే ఉంటాడు అండ్ రీసెంట్లీ కూడా సల్లారు ఉగ్రంకి రీమేకా లేకపోతే ఉగ్రం సినిమా ఇది ఒకటేనా అన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి ఇంకా దాని గురించి పాటలు విడుదల వల్ల ఈ సందర్భంలో అందరూ ఒక నన్న లాంటి సినిమా వచ్చి అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు పర్లేదు అలాగే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా వచ్చింది లాస్ట్ వీక్ అందరు హాయిగా నవ్వుకున్నాం ఇట్లాంటి పరిణామాలు సార్ జరుగుతున్న టైంలో ఒక అప్రిషియేషన్ వచ్చింది బాగానే ఉంది నువ్వు అప్రిషియేట్ చేసావు ఎవడో నిన్నేదో అన్నాడు అప్పుడు ఏం చెప్పాలి నిజంగా నువ్వు అన్నదానికి సిగ్గుపడి వాడి కాలు గడిగి నెత్తిన జల్లి మనిషి దగ్గర ఉంటే లేదు దగ్గర లేడు అంటే మీకు పాదాభి వందనమయ్యా ఇంకెప్పుడు నేను ఇట్లా మాట్లాడను మిమ్మల్ని రంజింప చేసే సినిమాలు తీయగలిగే ప్రయత్నం అయితే చేస్తాను రంజింప చేస్తాను లేదో నాకు తెలియదు ఎందుకంటే సినిమా ఎలా తీయాలో కూడా మాకు మొహాలకు తెలిసి వస్తాయి కదా అందుకని ఇట్లా చే కనీసం క్షమించండి అప్పుడు ఏదో తెలిసో తెలియకో పిచ్చవాగుడు వాగాను అక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళే అందుకే నా వాగుడికి వాళ్ళందరూ చప్పట్లు కొట్టారే తప్పితే నన్ను ఎవడూ సరిదిద్దలేదు సరిదిద్దుంటే ఆ రోజే నేను క్షమాపణ చెప్పేవాడిని అని ఒక మాట వదిలేసిన బాగుండేది లేదా ఆ కామెంట్ని ఇగ్నోర్ చేసినా ఇంకా బాగుండేది లేదు నేను ఇగ్నోర్చి నన్ను అంటావా నువ్వు ఎట్లా అంటావు నువ్వు ఏమనుకుంటావు నువ్వు అని చెప్పి నువ్వు వస్తావో ఆయన ఇంకా రెచ్చిపోతారు అందరూ రెచ్చిపోతారు ఎ నువ్వేదో పెట్టేది లీగల్ కేసు కేజీఎఫ్ మీద మేము పెట్టామంటే అందరూ పెడతారు లీగల్ కేసు నీ పైన దానిగా ఏంటిది పరువు నష్టం దావా కూడా వేయచ్చు హ్యాపీగా చెప్పాలి అంటే ఎన్ని కేసులు అయినా పెట్టొచ్చు డిఫేమేషన్ కేసు కూడా హ్యాపీగా పెట్టవచ్చు నేను ఎవరి పేరు తీయట్లేదు ఎవరిని అనట్లేదు ఆయన తెలివిగా మాట్లాడడం అందరికీ వచ్చు మనకే వచ్చు అనుకుంటావు కాదు సినిమాలు తీయడం సరిగ్గా నేర్చుకోండి నీ అభిప్రాయంతో పాటు నువ్వేనా సినిమా తీస్తే దాన్ని ఆదరించే ప్రేక్షకులు ఎవరన్నా ఉంటే ఆ సర్కిల్లో ఏదన్నా మాట్లాడుకు చావండి అంతే తప్ప ఇంకొకరి సినిమాని మధ్యలోకి తీసుకొచ్చి దాంట్లో అది లేదు ఇది లేదు ఇట్లుంది అట్లుంది అని అనడానికి నీకే అట్లాంటి అధికారం లేదు ధైర్యం ఉంటే సినిమా పేరు చెప్పి వాగు ఇప్పుడు మేము ఉన్నాము సినీ క్రిటిక్స్కు వారనుకో సినిమా చేస్తారు సినిమా పేరు చెప్పి డైరెక్టర్ పేరు చెప్పి ప్రొడ్యూసర్ పేరు చెప్పి ఆ స్క్రీన్ ప్లే రైటర్ కానుంచి మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు చెప్పి మరి ప్రశంసిస్తే ప్రశంసిస్తాం విమర్శిస్తే విమర్శిస్తాం లేదా అభిప్రాయాన్ని ధైర్యంగా చెబుతాం అంతే సినిమా పేరు నేను చెప్పను దాని ఊరు నేను చెప్పను దాని డైరెక్టర్ నేను చెప్పను కానీ అసలు ఎలా తీశాడంటే ఆ నీచ్ విని కుత్తేగాడు అని చెప్పి పిచ్చి పిచ్చిగా వాగితే మనం కూడా ఇలాగే వాగాల్సి వస్తుంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్